ఇక్కడ చూడ మొత్తం హైబ్రో మీద కూడా ఐస్ ఫామ్ అయింది. అన్న చూపియండి అన్న, అన్న గడ్డం మీద చూడు మొత్తం ఐస్ ఫామ్ అయింది. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 3. నిన్న నైట్ అయితే చాలా ఘోరంగా అనే పరిస్థితి, అందుకే బ్లాగ్ కూడా సరిగ్గా ఎండ్ చేయలే. అండ్ ఇప్పుడు చలి ఫుల్ పెరిగింది, ఇంకో లేయర్ వేయాల్సి వచ్చినాయి, అండ్ మొత్తం బండ్లు కూడా ప్యాక్ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. ప్రస్తుతానికి రూపా నుంచి తవాంగ్ వరకు వెళ్దాం అనుకున్నా. తవాంగ్ వచ్చేసి 260 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నెట్వర్క్ ఏది అవైలబుల్ లేదు, ఎయిర్టెల్ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంది. అండ్ ప్రస్తుతానికి ఆల్ సెట్. ఇది మాకు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనమాట, దీనికి 600లో మాకు అందరికీ స్టే దొరికింది. అండ్ ఫుడ్ మొత్తం కలిపి 800 అయింది అందరికి, ఒక్కొక్కరు కాదు అందరు కలిపి 800 అయింది. వాడు అంత తక్కువ తీసుకునే వరకు ఇంకా టిప్గా 200 ఇచ్చి 1000 రూపీస్ సెటిల్ చేసినాం. అండ్ 5 మంది ఉన్నాం కదా, పర్ హెడ్ 200 పడినట్లు. నైట్ అయితే చాలా ఘోరంగా చలి ఉండే, ఏం అర్థం కాలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లోపల 2 టీషర్ట్లు, రైడింగ్ జాకెట్, మళ్ళీ దానిపైన ఈ లేయర్ వేసుకున్నా, 2 జీన్స్ ప్యాంట్లు వేసుకున్నా. అయినా కొంచెం చలి వేస్తుంది. డామినర్ ది చైన్ విరిగింది కదా, ఎట్లా కింద మీద పడే లూజ్ చేసి టైట్ చేసి ఇటు వరకు తీసుకొచ్చినా కానీ అది ముందుకు వెళ్ళే ఛాన్సెస్ లేవు, ఇంక ఇక్కడనే పడేసిపోతున్నా. ఆయనకు ఫోన్ చేసి భయ మనతోంది కాదని, ఇప్పుడు వచ్చేసి ఇంకో బండి మీద పిలియన్ చేసి, ఒక బండి ఖాళీ ఉంది కదా, బండి మీద లగేజ్ మొత్తం సెట్ చేస్తున్నాం. స్టార్ట్ అవ్వాలి, హైయెస్ట్ పాసెస్ ఉన్నాయంటే పోయేదారులో, చూద్దాం. 12 లోపల రీచ్ అవ్వాలని చెప్తున్నారు. కొంచెం గట్టిగా కొట్టాలి, పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ క్యాన్స్ కంపల్సరీ, డామినర్ తీసుకొస్తారంటే క్యాన్స్ కంపల్సరీ తెచ్చుకోండి, ఎక్స్ట్రా పెట్రోల్ క్యారీ చేసుకోవడం మంచిది. రెంటెడ్ బండిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఈరోజు స్టాప్ వచ్చేసి తవాంగ్, తవాంగ్ వచ్చేసి 250 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, తవాంగ్ ఎప్పుడు రీచ్ అవుతామో చూస్తాం. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే కాదు, 250 కిలోమీటర్లు అలా రీచ్ అవ్వడానికి. ఓకే, ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి జస్ట్ 67 రూపీస్ ఉంది, డీజిల్ వచ్చేసి 61 రూపీస్ ఉంది. నాకు తెలిసి 500లో ట్యాంక్ ఫుల్ అవుతుంది అనుకుంటా. పెట్రోల్ రేట్ కూడా మస్తు తక్కువ ఉందా బయట, వాడు అక్కడ అస్సాంలో పోయి అమ్ముకుంటాడేమో, మొత్తం ఎమ్ముకుంటున్నాడు. 4000 5000 చేసో కర్దో బస్. వచ్చేసి ల్యాండ్ స్లైడ్ ఏరియా అనమాట, దీన్ని అప్పటికప్పుడు క్లీన్ చేసేసి పెట్టేసారు, నీట్ గానే పెట్టారు ఆల్మోస్ట్. మళ్ళీ రోడ్ వచ్చేసి ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి, వీళ్ళు క్లీన్ చేస్తారు. ఇది మొత్తం బార్డర్ ఆర్గనైజేషన్ రోడ్స్ అనమాట, ఎక్కువ శాతం మిలిటరీ వాళ్ళే వెళ్తారు, ఎవరు లేరు 5 మంది తప్ప ఈ రోడ్లో. సారీ, 5 మంది అంటే 4 బండ్లు. కరెక్ట్ 1 గంట అయిందంట ఇది ఆపి, మేము వచ్చే 15 మినిట్స్లో ఓపెన్ చేసేసారు. వద్దులాగానే ఉరుకుతున్నారు అందరు. మొత్తం ఇది ల్యాండ్ స్లైడ్లు, వానాకాలం ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయంట ఇక్కడ. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సిమెంట్ లేయర్ అనేది వేస్తారంట పైన నుంచి, అందుకే ఆ పని జరిగేటప్పుడు మళ్ళీ మన మీద ఏడబడుతుంది అని ఆపుతారు కొంతసేపు. ఓహో, బళ్ళు అన్ఈజీ అవుతున్నాయి. ఇవి చూడండి రాళ్ళు, కొంచెం పెచ్చులు లేపి కింద పడతాయి అనమాట. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, రాళ్ళు ఒక్కొక్కటి ఎగ్గిరి పడుతున్నాయి. మన ట్యాంక్ పడకపోతే మంచిది. మీకు వీడియోలో చూడడం ఈజీ ఉండొచ్చు కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఏమనుకుంటాం, ఇంతే కదా రాళ్ళు ఉన్నాయి కదా అనుకుంటాం, కానీ బండి వెయిట్ ఉంటుంది, మనకు ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది, ప్లస్ మనకు ఫుడ్ సరిగ్గా దొరకదు కదా, దానిలో ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీలో ఈ లగేజ్, ఈ బండి మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే. ఫస్ట్ వాటర్ క్రాసింగ్. ఇక్కడ గన్లతో ట్రైనింగ్ ఇస్తున్నారు, పడపడ సౌండ్ సౌండ్ వస్తుంది చూడు, వినండి. ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్, బేస్ క్యాంప్ లాగా ఉంది ఇది. గన్ షూటింగ్ అవన్నీ ఇస్తున్నారు, ఎలా ఉంటారు అబ్బాయి తలుచుకుంటేనే భయం అవుతుంది. ప్రాణాలు ఇచ్చే ప్రేమ ఉంటేనే వాళ్ళు అక్కడ ఉంటారు. మనకు అనుకూలంగా దొరికేది ఒకటే ఒకటే, అది పూరి. పూరి పరోటా అంటే ఆలు పరోటా కూడా లేదంట. అది తిన్న తర్వాత స్వీట్ ఆర్డర్ చేసినా, స్వీట్ చూపిస్తాను. మెడికల్ షాప్లో దూది తీసుకుని దూది పెట్టుకున్నా. హై ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు కొంచెం ఎట్లా అంటే చెవులు మూసుకుపోవడం అట్లా అవుతాయి, ప్లస్ కొందరికి ప్రాబ్లం ఉండవచ్చు. ఎట్లా అంటే ఈ ఏరియాలో ఇట్లా పెయిన్ వస్తుంది అనమాట, పెయిన్ వచ్చి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి.
లాస్ట్ టైం అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసుకోలేదు. ఎందుకన్నా మంచిది ఏఎంఎస్ అని ఒక టాబ్లెట్ ఉంది, ఆ టాబ్లెట్ పెట్టుకోవడం మంచిది. ఒకవేళ వచ్చింది అనుకోండి సడన్ గా వేసుకో. నా పరిస్థితి ఇట్లుందన్నమాట. ఈ కళ్ళకు కూడా కవర్ చేస్తే బాగుంటుంది. మండిట్లాడుతూ కవర్ చేస్తే కాదు, అద్దాలు పెట్టుకుంటా అట్లా అందులో. ఓకే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 10:56 అంటే 11 అనుకోండి. పోయేదారిలో బాంబీల దగ్గర పాసెస్ తీసుకోవాలి. మళ్ళీ అస్సాం లో తీసుకున్న పర్మిట్స్ ఒక ప్లేస్ చూపించాను కదా, ఎస్బీఐది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. ఆ పోస్ట్ ఆఫీస్ పర్మిట్ ఇక్కడ చూపించి మళ్ళీ ఇన్నర్ లైన్ పర్మిట్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తానికి బార్డర్ దగ్గరలో వెళ్తాము. అండ్ ఇది వచ్చేసి రూపా. ఒకవేళ మీకు ఇక్కడ ఉండాలంటే ఇందులో కూడా స్టే చేయొచ్చు, దగ్గరలో మంచిగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఓయోలు ఇంటర్నెట్ ఇంటర్నెట్ చాలా కష్టము. ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ సిమ్ పెట్టుకుని రావడం మంచిది. మానిస్టరీస్ ఉన్నాయి దారిలో, పొరనే మానిస్టరీస్. పిఆర్ లైఫ్ ఈస్ ప్రీషియస్, డోంట్ వేస్ట్ ద లైఫ్ అంట. ఐడియా గుర్తుంది. ఇక్కడ నుంచి గౌహాటి 313 కిలోమీటర్స్ వచ్చేసినాము నిన్నటి నుంచి. ఇక్కడ నుంచి సేలా పాస్ స్టార్ట్ అనమాట. ఓపెన్ సేలా పాస్, మే హై హెల్ప్ యూ. ఎక్కండి 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 ఎక్కండి. ఫస్ట్ గేర్లో కూడా ఎక్కట్లేదుగా బండి. సడన్గా వెదర్ మొత్తం క్లౌడీ క్లౌడీ అయిపోయింది. ఇప్పుడు కానీ వాన పడాలి. వాననా లేకుంటే మంచు వల్ల అక్కడ డిమ్ అయిందో పొగ వల్ల డిమ్ అయిందో తెలియదు. ఇంతసేపు మంచి ఎండ్ ఉండే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పైన వెదర్ చూడండి, మొత్తం ఫాగీ ఫాగీ ఉంది. బాయ్ బాయ్. ఆ ఊరు తాడితే మంచు స్టార్ట్ అవుతుందేమో. రోడ్ మొత్తం కొట్టుకుపోయింది. దిక్కుతుందా వెనుకకి పోతుందా? దిక్కుతుంది. వెల్కమ్ టు బాంబీలా. ఇక్కడ మీరు వచ్చేది ఉంటే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ కంపల్సరీ మనం పర్మిట్స్, ఇన్నర్ లైన్ పర్మిట్స్ ఇక్కడ తీసుకోవాలి. అది డీసీ ఆఫీస్ అంటారు. ఆ డీసీ ఆఫీస్ ఎక్కడనో మీకు చూపిస్తాను. తవాంగ్ డీసీ పోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్లో అట్లా రాసింది మళ్ళా, ఆయన కూడా అదే చెప్పిండుగా. ఓకే, ఆడ ముందర పరిస్థితి ఎట్లుందో ఎవరు తెలుసు? ఇది ఉంది కదా రెయిన్ కోట్ లాగానే, ముందర స్నోఫాల్ అవుతుంది భయంకరంగా అని చెప్తున్నారు. ఏందో పరిస్థితి, చైన్లు తీసుకురాలి. ఫిబ్రవరిలో ఏముంటుందో స్నో అనుకున్నా కానీ గట్టిగా ఉంది ఇక్కడ. బాబా బాబా, ఏం వ్యూ ఉంది ఇక్కడ నుంచి. ఖచ్చితంగా ఈ సైడ్ రావాలి మీరు. ఈ స్ట్రెచ్ మొత్తం నార్త్ స్ట్రెచ్ కంప్లీట్ చేసి లేదా దాదాపు కంప్లీట్ చేస్తే కొండలది బ్యాచే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం ఆర్మీ బండ్లు పోతున్నాయి ఇక్కడ. పోతుందో పోదో కూడా తెలియదు. ఓకే, ఇప్పుడుగా వీళ్ళ ఆర్మీలో పనిచేసే వాళ్ళకు సోల్జర్స్కి ఒక క్యాంప్ నుంచి ఇంకో క్యాంప్ తీసుకెళ్తున్నా. 207 208. మొత్తం నరాలు ఐస్ అయిపోయినాయి. అయ్యో అయ్యో అయ్యో, లాస్ట్ 10 కిలోమీటర్ల నుంచి ఇట్లానే పోతున్నాం. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్. ముందరున్న వాళ్ళు కూడా సరిగ్గా అనిపించట్లేదు. ఆర్మీలో ఎంత ఫాస్ట్ వస్తారబ్బా. లెఫ్ట్ సైడ్లో పెద్ద లోయ ఉందో, పడితే ఎంతసేపటి పడతామో కూడా తెలియదు, ఎంత కిందికి ఉందో కూడా తెలియదు. అది అలా స్లష్ ఉంది, వన్ సైడ్లో ఆగుతుంది బండి. ఇంకా ఒక 97 to 96 కిలోమీటర్స్ ఉంటుంది. పరిస్థితి చూడండి ఎట్లుంది. ఈ ఐస్ చిరణ్ అని రాసిండు ఆల్రెడీ. ఐస్ ఇది ఇక్కడ ఏం అనిపిస్తలేదు మాకు, ఫ్రెష్ ఉంది. అండ్ మొత్తం స్లష్ ఉంది. బండి టైర్ అయితే అటు ఇటు అటు ఇటు జారుతుంది. చాలా జాగ్రత్త నడపాలి. ఊపిరి ఆడదాలేదు ఫస్ట్. ఈ వైజర్ విరిగిందనమాట సైడ్ది, ఆ కిందికి వచ్చి నాకు రోడ్ ఆశ ముందే జీరో విజిబిలిటీ అంటే. వైజర్ లో ఫాగ్ చూడండి, ఫాగ్ ఫామ్ అయ్యి లోపల నీళ్ళు ఆగి చూడు. వాటర్ అంతా వాటర్ వాటర్ ఇట్లా కారుతుంది. లిటరల్లీ జీరో విజిబిలిటీ. మాకైతే ఏం అనిపించట్లేదు ఇంకా నాకు. మంట వేస్తుంది, బాడీ మొత్తం స్పర్శ పోయింది. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ 20 స్పీడ్ లో రైడ్ చేస్తున్నాము.
జీరో విజిబిలిటీ నాకు తెలిసి గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ తెలుగు మోటో బ్లాగర్స్ ఎవరు ఉన్నారో అందులో ఇలాంటి ఎక్స్ట్రీమ్ క్లైమేట్ రావడం నేనే ఫస్ట్ అనుకుంటా. సిక్కిం అయినా నేనే, ఇదైనా నేనే. ఇప్పుడు నాది వైజర్ ఫాగ్ అవుతుందని వైజర్ ఎత్తి నడుపుతున్నా, ఆ బాధ నాకే తెలుసు. స్లష్ అన్నీ ఉన్నాయి. మాట్లాడుతున్నా అని మీకు బోరింగ్ గా ఉండొచ్చు కానీ చూడండి ఇదే వెదర్. కళ్ళలో నీళ్లు గారుతున్నాయి అట్లనే మామూలుగా, అది బయటికి వచ్చి ఐస్ అయిపోతున్నాయి. టైం ఏమో 3 అవుతుంది, ఇంకా మేము 90 కిలోమీటర్ దూరంలో ఉన్నాం ఫర్ తవాంగ్. ఇప్పుడే ఇట్లా ఉంది, ఇక ఎవరు తిరిగారేమో జనవరి డిసెంబర్లో ఈ ఏరియాలో. నా రెండు చెంపలు ఎర్రగా కందిపోయినాయి, ముక్కు సెన్సేషన్ ఆగిపోయింది. నేను ఎట్లా మాట్లాడుతున్నానో నాకు కూడా తెలియదు, ఏం మాట్లాడుతున్నా నాకు కూడా తెలియదు, కానీ మాట్లాడుతున్నా. బ్లాగింగ్ కష్టాలు. ఇప్పుడు పాస్ పైకి వచ్చేసినాము చూడండి, మీకు పైన ఇంకా అనిపిస్తుంది ఆ కొండ ఎక్కాలి, ఇంకా ఇప్పుడు కొంచెం క్లియర్ అయిపోయింది. అదే అనుకుంటాం ఏం తప్ప పాస్ వస్తు దగ్గర ఉండదు కదా, అంటే పాస్ ఎక్కే చోట ఫాగ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ముందర వచ్చింది ఫాగ్, ఎండ కనిపిస్తుంది. దేవుడు కనిపిస్తుంది కానీ చాలా అయితే గట్టి కొడుతుంది ఇక్కడ. ఓ ఎండ కనిపిస్తుందో, బస్సు వస్తుంది పైన, మళ్ళీ జీరో విజిబిలిటీ. బయటికి పోయిడైతే ఫాగ్ లేదు కానీ విండ్ బ్లోస్ కొడుతుంది, బండి ఊగిపోతుంది రేంజ్ లో. మీరు విండ్ నాయిస్ తినొచ్చు, గుంజుతుంది. అబ్బో దేవుడా, సేలా పాస్ 1 కిలోమీటర్ ఊకేస్తుంది లెఫ్ట్ సైడ్ కి. వైజర్ కిందికి దించాలి, కొంతసేపు అయితే మా ఎండ్ వచ్చింది. ఇక్కడ చూడ మొత్తం హైబ్రో మీద కూడా ఐస్ ఫామ్ అయింది. అన్నా చూపాడు అన్న, అన్న గడ్డం మీద చూడు మొత్తం ఐస్ ఫామ్ అయింది. మీ అభిప్రాయం చెప్పండి. రైడ్ చేస్తుంటే ఇక్కడ ప్రసాద్కి కూర్చున్నాం ఇక్కడ అనిపిస్తుంది కూర్చోండి నీట్ గా హైలైట్ ఏంటంటే బయట ఇంకా గాలి విండ్ బ్లాస్ట్ బలం కూడా 13,000 లో ఉన్నాము, చుక్కలు కనిపిస్తున్నాయి చలికి. ఆడ బండ్లు బయట పడేసి ఉరికే వచ్చినాం లోపలికి. లోపల కాల్చుందేమో మనకు ఆయనస్తుంది. ఈ అన్న మమ్మల్ని లీడ్ చేసి చెప్తున్నారు, స్పీడోమీటర్ తప్ప మా ఫ్రెండ్ లో ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఛాన్స్ స్లిప్ అయి కింద పడ్డాము అంటే యువర్ గాన్. ఈ బాడీ దొరకదు, ఫాగ్ లో కనిపించదు, స్మెల్ కూడా రాదు, డీకంపోజ్ రాదు. అయిపోతుంది, అందరూ అక్కడ రాయి ఉంది అనుకుంటారు. చూస్తే నీ డెడ్ బాడీ, డెడ్ బాడీ ఉంటది, డీకంపోజ్ కూడా కాదు. అన్నకు గడ్డం పెద్ద పెద్దగా ఉంది కదా, అన్న బండ ఆపగానే ఇట్లా ఇట్లా స్నో ఇట్లా షేర్ చేస్తారు. అది కూడా ఫోటో ఇలా ఒక్కొక్క మీషం మీద స్నో ఇట్లా తాగుతున్నాడు. అండ్ మన బ్రో పెద్దన్న లేదా పోయించినావు నీ పరిస్థితి లదాక్ తో కంపేర్ చేయకండి బ్రో, ఇది ఎంటైర్లీ డిఫరెంట్. లదాక్ మించి ఉంది ఇది. ఫాగ్ అయితే తెలుసా, ఒక 5 మీటర్స్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎట్లా కనిపించట్లేదు, అది కూడా అలాగే కనిపించట్లేదు. మొత్తం ఐస్ ఉంది. ఇది బాత్రూమ్, ఇక్కడ బాత్రూమ్ కూడా ఉన్నాయి, బాత్రూమ్ లోపల కూడా ఐస్ ఉంది.
ఇక్కడ గాలికే సగం తుస్ అంటుంది. అండ్ మన స్టిక్కర్ పెడదాం ఫస్ట్ ఇక్కడ. బ్రో ఎక్కడ ఉంది ఇది? అండ్ దిస్ ఇస్ సేలా పాస్. కొంతసేపు నిలబడలేము, అంత చల్లగా ఉంది, బీభత్సంగా ఉంది. ఆ ఫాగ్ నుంచి వచ్చిందని చూడచ్చు చిన్న ఫ్లాగ్. బ్రో కొంతసేపు ఉంటే మన ఐస్ గడ్ అయిపోతాం బ్రో. ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళకి గుర్తుగా కొంచెం సేఫ్ ఉంటే చచ్చిపోతాం బ్రో. పక్కది అడ్రస్ అని తెలుసు కదా, ఇంట్లో ఇన్ఫార్మ్ చేయండి. హెల్మెట్ వేసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం టైం లాక్స్ పెట్టకపోయిన టైం లాక్స్ లెవెల్ అవుతున్నాయి స్పీడ్గా. ఈ కొండలు మొత్తం చైనా కొండలాగానే ఉన్నాయిగా. కొంపదేశ కొండ దారితే చైనా ఏంది? తవాంగ్ 77 కిలోమీటర్లు. బ్రో ఒక గాలికి ఎగిరిపోయేటట్లున్నాం పూర్వం. టీవీ 9 టైప్ లో మీ అభిప్రాయం బాగా దారుణంగా లేదు, అందరికి ఎండగా అనిపిస్తుంది కానీ ఇక్కడ మామూలు లేదు. -3 అని చెప్పి చూపిస్తుంది, లిటరల్లీ -3 అయితే ఉండదు. డెఫినెట్ గా -7 -8 ఉంటుంది. కాదు ఇక్కడ -3 ఉంది బ్రో. కాదు ఇక్కడ -3 ఉంది బ్లాస్ట్ వల్ల. ఇంకా చూడండి గాలి సౌండ్ ఎక్కువ. సార్ కొడితే ఇట్లా కొట్టుకుంటుంది. ఫోటోలు తీపోయా చచ్చిపోయాడు. నవ్వుతే ఊపి ఆడుతున్నది అయ్యా. నేను చూడలేదు. ఇక్కడ ఎట్లా అంటే క్యాస్ట్ ఏరియాలు కూడా ఉండవు. ఎట్లా అంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఎట్లా అంటే లిటరలీ ఏం ఉండదు తినడానికి చేయడానికి. ఓన్లీ ఈ క్యాఫ్టేరియా ఉంటుంది, దీనిలో సమోసాలు మ్యాగీ తప్ప ఏం దొరకదు. ఇది కూడా ఆర్మీ వాళ్ళు మెయింటైన్ చేసేది. ప్రతి ఒక్కరు ఈడి వరకు వచ్చినోడు బండ్లు ఏమైనా కానీ అని ఇక్కడ పడేసి లోపల ఉరుకుతాడు హీటర్ల కోసం. ఆ లెవెల్లో ఉంటుంది ఇక్కడ. అక్కడ గుడి ఉంది, ఆ గుడి ఇక్కడ ఎక్కి దిగేంత ఓపిక కూడా లేదు. అండ్ చూడండి ఐస్ లేయర్ ఎట్లా ఫామ్ అయింది, మొత్తం స్నో ఉంది, జారుతుంది. ఇంజన్ టెంపరేచర్ ఒక్కటి 2 డిగ్రీస్ ఉంది. ఒక్కొక్క బండి స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళట్లేదు అసలుకి. కొంచెం వేడి చేసుకొని పోవాలి. ఓకే 77 కిలోమీటర్లు ఉంది అంటే కర్నూలు నుంచి కొత్త కొట్ట అంత దూరం పోనీ స్టార్ట్ అవుతా లేదా. రైట్ సైడ్ లో రోడ్ చూడొచ్చు మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. ఆడు వరకు ఎంత లేదన్నా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇంతసేపు ఎక్కినా కదా ఇప్పుడు దిగుతున్నాం. అన్ని బండ్లు పనిచేయడం బంద్ అయినాయి కానీ డామినర్ బాగా పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ సస్పెన్షన్ హిమాలయంది బాగుంది, పర్ఫార్మెన్స్ ఏమో డామినర్ది ఉంది. ఏ దానికి అది అది తక్కువ అనలేము ఇది ఎక్కువ అనలేము. అని చూడు హిమాలయం ఎంత మంచిగా పోతుండడం.
దీంట్లో పోలేము అంతే తేడా, కొంచెం స్లోగా వెళ్ళాలి. జీరో విజిబిలిటీ మళ్ళీ స్టార్ట్ అయింది. అయ్యో అయ్యో అయ్యో, లెఫ్ట్ సైడ్లో నది ఉంది, క్లీన్ క్లిస్టర్ క్లీన్ ఉన్నాయి వాటర్. ముందర హిమాలయన్కి ఫాగ్ లైట్లు ఉన్నాయి, ఫాగ్ లైట్లు కూడా పనిచేస్తాయి ఈ ఫాగ్. జీవితంలో ఈ రోజే చాలా చాలా అడ్వెంచర్ చేసిన, రేపు ఇంకా ఎంత అడ్వెంచర్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు తిరిగిన దాంట్లో ఇదే పెద్ద అడ్వెంచర్. ఇది రివర్ అన్నమాట, రివర్ని ఇక్కడ రాజ్ చేసిన ఇప్పుడే. రివర్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా మీకు? జాంగ్ అనే ఊర్లో పర్మిట్ చూపించాలన్నమాట, అది అస్సాంలో తీసిన పర్మిట్. మళ్ళీ భూమ్లా పాస్కి వెళ్ళాలంటే తవాంగ్లోనే తీసుకోవాలి. అండ్ ఇప్పటికైతే పర్మిట్ చేయలేదు, బైక్ ఉన్న వాళ్ళకైతే పర్మిట్ చేయట్లేదు. చాలా భయంకరంగా ఐస్ ఉంది, బైక్కి చైన్ కట్టినా అలో చేయట్లేదు. కానీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది, హోటల్ రూమ్లో ఉన్న వాళ్ళని పట్టుకుంటేనే ఈజీగా అర్థమవుతుంది. లైట్గా వాన స్టార్ట్ అవుతుంది, వెళ్ళాలి. ఒకవేళ ఫుల్ వాన అయింది అనుకోండి, ఎలాగోలా వెళ్తాము. కానీ కెమెరా లోపల పెడతా. తవాంగ్ రీచ్ అయినాం, ఒక్కొక్కరు చూడండి పరిస్థితి. మాట్లాడితే ఘోరంగా చలుగుంది ఈరోజు. ఈ హీటర్ లేనిది పని జరగదు, ఈ హీటర్ కోసం కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేసారు అన్నమాట. మా సేవియర్ ఇవాళ ఇది, అది లేకపోతే ఇంకా మనం ఐస్గడ్ అయిపోయినట్లే. అండ్ ఈరోజు ఈ నైట్ ఇక్కడ స్టే చేస్తాం, రేపు పర్మిట్లు తీసుకొని రేపు వెళ్తాం అన్నమాట. మాట్లాడడానికి వస్తలేదు బ్రో. బైక్స్ కి చైన్స్ కావాలి, చైన్ అసలుకి అలో చేస్తారో లేదో కూడా తెలియదు. ఇక్కడనే చచ్చిపోతున్నాం చలికి. ఆ భూమ్లా పాస్ కి అలో చేస్తారో లేదో ఒకసారి రేపు వెళ్ళి కనుక్కుందాం. అండ్ ప్రస్తుతానికైతే రాత్రికి ఏమైనా ఫుడ్ తిని హాయిగా పడుకుందాం. ఓకే, ఇంతటో ఈ చలి చలి దాంతోన ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్. వేడి నీళ్ళ? వేడి నీళ్ళు తీసుకొచ్చిండు తాగడానికి. మర్చిపోయా, ఈ రూమ్ ఇంక్లూడింగ్ హీటర్ మొత్తం కలిపి జస్ట్ 1200 rupees కి వచ్చింది. 1200 rupees కి అన్ని ఫెసిలిటీస్, పర్ డే 1200. హీటర్ కి 200 కాస్ట్ చేసిన. యాక్చువల్ గా మాకు సిక్కింకి హీటర్ 350 rupees చార్జ్ చేసిన పర్ నైట్.